కాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మీరు ఉదయం వాగ్దానం వింటూ నిజంగా మీరు పెడుతున్న మెసేజ్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధంగా బలపరచబడుతూ ప్రతి పరిస్థితిలో దేవుని సహాయం పొందుతూ దేవుడు మిమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తున్నారు. నిజంగా ఈ లోకంలో మనల్ని బలపరిచేవారు ఎవరు మనకు ఉండరు. ఉన్నా తాత్కాలికంగా కొంతకాలం మాత్రమే, కొన్ని మాటలు మాత్రమే. ఆయన మనకు శాశ్వత కృప చూపుతాడు, ధైర్యపరుస్తాడు, ఆదరణిస్తాడు, ఓదార్పిస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు. పాపంలో ఒకవేళ నువ్వు ఉంటే, ఇంక నువ్వు పాపం చేస్తున్నావు అయిపోయింది ఈ పని అని ప్రజలు అంటారు, కానీ పాపం నుంచి నేను విడిపించే దేవుడిని అంటాడు ఆయన. ఎందుకంటే చీకటి నుంచి నేను తప్పించే దేవుడు, నీకు విడుదల ఉంది, నీకు సమాధానం ఉంది, నీకు నెమ్మది ఉంది, నీకు ఆరోగ్యం ఉంది అనేటువంటి విషయము దేవుని వాక్యంలో ఉంది. ఒకవేళ నీ కుటుంబం రక్షణ అనుభవం లేని వారిని బట్టి కుంగిపోతున్నావా, ప్రస్తుత పరిస్థితులను బట్టి బలహీనమైపోతున్నావా, శత్రువు నన్ను ఇంతగా కృంగదీస్తున్నాడని నిందలు, అవమానాలు, వేదనలు, పోరాటాలు మీ జీవితాన్ని బలహీనపరుస్తున్నాయా? అయితే మీకు, మనందరికీ కూడా ఉదయం మీరు ప్రార్థించండి, బైబిల్ చదవండి, వాగ్దానం రిసీవ్ చేసుకొని ఈ దినచర్య ప్రారంభించండి. తప్పకుండా ప్రభు సహాయం మనందరికీ ఉంటుంది. ఈరోజు మరి దేవుని వాగ్దానాన్ని మనందరం చదువుకుందామా? ఆదికాండం 22వ అధ్యాయం నేను 17వ వచనాన్ని చదువుతున్నాను. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలనను, సముద్ర తీరమందలి ఇసుక వలనను నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. ఇది అబ్రహాముతో దేవుడిస్తున్న వాగ్దానం అండి. ఎందుకంటే తను పరిశోధించబడిన తర్వాత దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మనకు కూడా ఎన్నో పరీక్షలు, పరిశోధనలు వచ్చాయి. అబ్రహాముని, ఇస్సాకుని బలిగా ఇవ్వమన్నప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత విజయం పొందాక మాట్లాడుతున్న మాటలు ఇవి. అయితే ఈరోజు ఎన్ని పరిశోధనలు, పరీక్షలు, ఇబ్బందులు, ఇరుకులు మీరు ఎదుర్కొంటున్నారు. నీ సంతానం నేను విస్తరింపజేస్తా, నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తా, అంతేకాక శత్రువుల గవిని వారు స్వాధీనపరచుకుంటారు. ఎందుకంటే నీ సంతానమును, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ యవ్వన భవిష్యత్తుని ఆశీర్వదించేవారు ఎవరు లేరండి. ఆ సంగతులు జరిగాక దేవుడు అబ్రహామును అట్లా దీవించాడు. మనకు కూడా కొన్ని పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిశోధన, పరీక్ష, ఇబ్బంది, ఇరుకు, పోరాటాలు మనం ఎదుర్కొంటున్నాం. కానీ వీటి తర్వాత అభివృద్ధి, ఆశీర్వాదం, సమృద్ధి, శత్రు గవిని నీవు, నీ కుటుంబం స్వాధీనపరచుకోబోతున్నారు. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. అబ్రహాముని పరిశోధించిన తర్వాత ఇచ్చిన ఆ వాగ్దానమే దేవుడు మనకు కూడా పరీక్షల తర్వాత, పరిశోధనల తర్వాత ఖచ్చితంగా ఒక బహుమానం, ఒక బ్లెస్సింగ్ నీ కుటుంబంలో, నీ యవ్వన జీవితంలో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉంటుంది అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకుండా, ఈ సంగతులు జరిగాక ఏ వాగ్దానం అయితే అబ్రహాముకి ఇచ్చి ఆయన ఆశీర్వదించిండో, నీకును నాకును ప్రతి విషయంలో ఏ ఏ బంధకాలు, ఏ ఏ అవమానాలు, ఏ ఏ నిందలు, ఏ ఏ పోరాటాలు మనం అనుభవిస్తున్నామో ఖచ్చితమైన బహుమానాన్ని మనం పొందబోతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుంటారా? అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీ హృదయం తెరిచి, మీ నోరు తెరిచి ప్రేయర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు ఇచ్చిన ఇంత చక్కటి వాగ్దానం, అవును నేను అబ్రహాముని పరిశోధించాక
ఎంత బలమైనటువంటి ఆశీర్వాదాలు. అవును ప్రభు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో పరీక్షలు, ఎన్నో పరిశోధనలు, వీటి వెనక అద్భుతమైన దీవెన ఉందని మేము నమ్ముతూ అయ్యా, ఎంతమంది ఎన్ని వ్యాధులతో, రోగాలతో, ఇబ్బందులతో వైరస్తున్నారు, అంతకంటే రెట్టింపు దీవెన వారు పొంది ఆరోగ్యవంతులుగా ఉండాలి. అప్పుల భారం, ఆర్థిక భారం, ఉద్యోగం లేని స్థితి అయ్యా, బిడ్డలు లేక గర్భఫలం లేక నిందలు తొలగిపోయి ఆశీర్వదించండి. వివాహాలు కాక సంబంధాలు వచ్చి రాక ఏ స్థితిలో ఉన్న మంచి సంబంధాలు రావాలి, బిడ్డలకు వివాహాలు జరగాలి. ఎంతమంది కుటుంబ రోగములతో ఇరుకుల్లో ఉన్నారు, వారికి విడుదలేండి. భార్యాభర్తలు విడిపోయి ఒకవేళ ఉన్నా కానీ సమాధానం లేని స్థితిలో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి, కుటుంబాలను కట్టండి. ప్రభా, కోర్టు కేసులు ఉన్నవారు విడుదల మీరు దయచేయండి. ఆయన భూ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి న్యాయం చేసి వారికి సహాయం చేయండి. ఆయన ఎవరైనా బిజినెస్లో లాస్ అయితే వారిని ఆశీర్వదించండి తండ్రి. ప్రాజెక్ట్ విషయంలో సహాయం చేయండి. వారు ఏ సమస్య అయితే ప్రేయర్లు ఎక్కిపిస్తున్నారు, ఈ ఉదయం అన్నిటికీ మీరు జవాబిచ్చి ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే బిడ్డల్ని శుభములని, దీవెనని, ఆశీర్వాదాలని వారి మీద ప్రకటిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరి పట్ల గొప్ప కృప కలిగి ఉన్నాడు. ఆయన ధైర్యంగా ఉండండి, సమాధానంగా ఉండండి. ఈ వాగ్దానం మీరు వింటూ మీ ప్రియులందరికీ షేర్ చేయండి, మీ సంతోషాన్ని పంచుకోండి. ఇంకా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.